డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి ఈసారి సిఎస్సి కట్ ఆఫ్ మీరు చేశారు, బట్ అది ఓపెన్ కేటగిరీగా ఇచ్చారు, కానీ బట్ అదర్ కేటగిరీస్ వైజ్ కూడా కావాలని చాలామంది మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి ఆల్ ఎన్ఐటీస్లో, మొత్తం 32 ఎన్ఐటీస్లో ఉన్నటువంటి ఆల్ కేటగిరీస్ సిఎస్సి కట్ ఆఫ్ అనేది మీకు అదర్ స్టేట్ అనమాట, హోమ్ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ ర్యాంక్ ఎంతవరకు కట్ అయింది అనేది మీకు ఇస్తున్నాను అనమాట. దాంతోపాటు ఇక్కడ కూడా మీకు బేస్డ్ ఆన్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అండ్ స్టూడెంట్స్ చాయిస్ ఎలా అయితే వారు సెలెక్ట్ చేసుకుంటారో, మనకి రేపు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ ఆర్డర్లు మీకు ఇచ్చుకుంటూ వచ్చారనమాట అన్ని ఎన్ఐటీస్. కాబట్టి వీటిని మీరు చూసుకొని ఒకసారి రేపు మీరు జోసా కౌన్సిలింగ్ కూడా ఈ ఆర్డర్ ప్రకారం మీరు బ్రాంచెస్ ప్రియారిటీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ అనేది అసెస్ చేయడం జరుగుతుంది, అది కూడా త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా. సో మీ పిల్లలు 6th క్లాస్ నుంచి ఐఐటీలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నా, అయితే బీటెక్ చదువుతూ రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మా స్కిల్ అండ్ స్కిల్ గ్యాప్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నా లేకపోతే ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నా వారికి ఎంత జేఈ పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉందనేది కూడా మీరు ఈజీగా నా టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వచ్చేసి ఎస్టీ కేటగిరీ మాట్లాడదాము. ఇక్కడ తీసుకున్నట్లయితే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఎస్టీలో అదర్ స్టేట్ తిరుచినాపల్లి 23 ఉందన్నమాట. సో సూరత్కల్ కర్ణాటక 54, రూర్కేలా 86, ఎన్ఐటీ కాలికేట్ 128 అండ్ ఆఫ్టర్ దట్ ఎన్ఐటీ వరంగల్ అనమాట. ఈ విధంగా మీరు చూసుకున్నట్లు పోతే నాగ్పూర్, అలహాబాద్, దుర్గాపూర్, జైపూర్, గోవా ఇట్లా మీకు ఎన్ఐటీస్ అనే ఆర్డర్ ప్రకారం ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఎన్ఐటీ ఢిల్లీ అయితే 415 ఉంది. అదేవిధంగా మన ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే 642కి అక్కడ క్లోజ్ అయిపోయింది అనమాట. ఎన్ఐటీ మిజోరాం కనుక తీసుకున్నట్లయితే 1428 అనమాట. అంటే ఎస్టీ కేటగిరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వచ్చేసి తిరుచినాపల్లి ఎంచుకున్నాడు అనమాట, దాని తర్వాత స్టూడెంట్ సూరత్కల్, లాస్ట్ ఏదైతే సీట్ ఉందో సిఎస్సి బ్రాంచ్కి 1428 వచ్చేసి అది మిజోరాంలో వచ్చిందనమాట. సో చూడండి ఇక్కడ మొత్తం టోటల్ 32 ఎన్ఐటీస్ ఎస్టీ కేటగిరీ. మీరు చూసుకోవచ్చు ఏ ఫస్ట్ టాపర్ ఎక్కడ తీసుకున్నాడు, లేదా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అంటే సిఎస్సి తీసుకున్న స్టూడెంట్ ఎక్కడ వచ్చింది అని కూడా మీరు క్లియర్ కట్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది ఎస్టీ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఎన్ఐటీ తిరుచినాపల్లిలో 61, దాని తర్వాత సూరత్కల్ 141, ఎన్ఐటీ వరంగల్ 206, ఎన్ఐటీ రూర్కేలా 258, ఎన్ఐటీ కాలికట్ 361, సో ఎన్ఐటీ నాగ్పూర్ 526. ఇట్లా మీరు డిఫరెంట్ ఎన్ఐటీస్ కూడా మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎన్ఐటీ భోపాల్ 1444 అది వచ్చిందనమాట మనకి. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే 2789 వరకు సిఎస్సి ఎస్సీ కేటగిరీలో వచ్చింది. సో లాస్ట్ ర్యాంక్ అంటే లాస్ట్ ర్యాంక్ ఏదైతే మిజోరాంలో కనుక తీసుకున్నట్లయితే సిఎస్సి కట్ ఆఫ్ అయినటువంటి 3882 దగ్గర ఎన్ఐటీ మిజోరాంలో సిఎస్సి అనేది తీసుకోవడం జరిగింది అనమాట ఆ స్టూడెంట్. ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకున్నట్లయితే 176 స్టూడెంట్ ఎన్ఐటీ తిరుచినాపల్లిలో తీసుకున్నారనమాట. ఎన్ఐటీ వరంగల్ 287, ఎన్ఐటీ సూరత్కల్ 247, రూర్కేలా 473, అలహాబాద్ 701 అండ్ ఎన్ఐటీ కాలికట్ 705, సో జైపూర్ 738 ఇలా మీరు తీసుకుంటూ వెళ్ళొచ్చు. ఎన్ఐటీ ఢిల్లీ 1403, ఎన్ఐటీ సిల్చార్ 1538, రాయ్పూర్ 1593. సో ఈ విధంగా మీరు తీసుకుని వెళ్ళినట్లయితే ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ 2745, మేఘాలయ 2843, ఎన్ఐటీ మిజోరాం సర్కిల్ మీకు 4926 వరకు జనరల్ ఈడబ్ల్యూఎస్లో సిఎస్సి సీట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనం ఓబీసీ ఎన్సీఎల్ కనుక తీసుకున్నట్లయితే సో ఎన్ఐటీ తిరుచినాపల్లిలో 367 క్లోజింగ్ ర్యాంక్, అదేవిధంగా ఎన్ఐటీ సూరత్కల్లో 444, ఎన్ఐటీ వరంగల్ 662, అదేవిధంగా మీకు ఎన్ఐటీ రూర్కేలా 930, ఎన్ఐటీ క్యాలికట్ 1242, ఎన్ఐటీ సూరత్ 2101, దుర్గాపూర్ 2599, అదేవిధంగా మీకు జలంధర్లో 3095, ఢిల్లీలో 3127, ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ 5828, ఎన్ఐటీ మిజోరాం కనుక తీసుకున్నట్లయితే 8447 వరకు ఓబీసీ ఎన్సీఎల్లో మనకి ఇక్కడ సీట్ అనేది రావడం జరిగింది. అది కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. నెక్స్ట్ జనరల్ కేటగిరీ కనుక తీసుకున్నట్లయితే సో ఎన్ఐటీ తిరుచినాపల్లి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 996, సూరత్కల్ 1689, ఎన్ఐటీ వరంగల్ 2112,
రూర్కేలా 2883, క్యాలికట్ 4521, జలంధర్ 10239, హమీర్పూర్ 10404, సిల్చార్ 10898 వచ్చిందనమాట. అదేవిధంగా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే 18,000 వరకు మీకు సిఎస్సి బ్రాంచ్ ఇక్కడ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. సో మణిపూర్లో 24,000 వరకు వెళ్ళింది, నాగాలాండ్లో 30,000 వరకు వెళ్ళింది అనమాట. సో ఇది జనరల్ కేటగిరీ యొక్క క్లోజింగ్ ర్యాంక్. స్టూడెంట్స్ ఇది వచ్చేసి జనరల్ న్యూట్రల్ ర్యాంకింగ్ అనమాట ఇది. సో గర్ల్స్కి అయితే మీరు ఓపెన్ కేటగిరీ అయితే ఇంకా 2-3,000 వరకు వెళ్ళచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే హండ్రెడ్స్లో చేంజెస్ ఉంటుంది అనమాట. ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా కానీ థౌజండ్స్లో చేంజ్ ఉంటుంది. కాబట్టి గర్ల్స్కి కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ మీకు సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ఆర్డర్ ప్రకారం మీరు కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు, అంటే డిస్టెన్స్ని బట్టి కానీ స్టేట్ని అనుసరించి కూడా కొన్ని చేంజెస్ చేసుకొని ఇదే ఆర్డర్ ప్రకారం మీరు జోసా కౌన్సిలింగ్లో కానీ సీసాప్లో కానీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్.